బట్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం ఒకసారి అయితే చూడొచ్చన్న మళ్ళీ మళ్ళీ చూసే సినిమా కాదు గొప్ప సినిమా అందుకంటే కాదు బ్లాక్ బస్టర్ వస్తుందా కదన్న ఎవరన్నా సినిమా సూపర్ హిట్ అన్నది ఏనా సూపర్ హిట్ కాదన్న ఒకసారి మీరు వచ్చి చూడండి ఓన్లీ సినిమా అంతా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్లతో ఉంది అల్లరి ఒకటే ఉంది కాబట్టి కథ కథనంలో మాకైతే ఇంపార్ట్ ఏం కనిపించింది సెకండ్ టాప్ లో కొంచెం లాజిక్ లో సీన్స్ కూడా ఉన్నాయన్న ఇప్పుడు ఒకటన్న నేను ప్రభాస్ సినిమా ఆదిపురుషి నేను అభిమానం చెప్తున్నా ప్రభాస్ సినిమా ఆదిపురుషే బాలేదని చెప్పినాను నేను అంటే నాకు సినిమా ఎలా ఉందో ఆ సినిమా పరంగా చెప్తుంది ఆ ఫ్యాన్స్ ఉంటే అది ప్రత్యేకంగా పర్సనల్ గా అభిమానం చూపించుకుంటా బట్ నా వరకు చూసుకుంటే సినిమా ఎలా ఉంటే అలాగే చెప్తాను ఓవరాల్ గా చూసుకుంటే సినిమా 50 యావరేజ్ అందా ఎవరైనా చూసుకోండి రేటింగ్లు చూసుకోండి నా వరకు చూసుకుంటే నా అది జెన్యున్ రివ్యూ ఏదైనా ఓపెన్ గా చెప్తే ఎవరు ఫ్యాన్స్ ఉన్నారని అదే నేను చూడండి మామూలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆయన ఎంత అలరి చేసుకోవడం అంత యాక్టింగ్ ఉంది డ్యాన్స్లు గట ఆల్రెడీ కనిపించింది ఆయన కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చాను మొత్తం వాళ్ళు ఇంచుమించు ఒక 8-9 ఉన్న రిఫరెన్స్ అదే కొంచెం బోర్ అనిపించింది అంటే మేము పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నాం హీరో హీరో సినిమా చూస్తున్నాం అన్నట్టుగా అనిపించింది అనమాట సో దానివల్ల మేము కొంచెం బోర్ ఫీల్ అయినా చెప్పాలి ఖచ్చితంగా చెప్తున్నాం సెకండ్ టాప్ అయితే బోర్ అన్న ఫస్ట్ టాప్ అయితే బాగుంది త్రివిక్రమ్ డైలాగ్స్ ఒక ఏపీ ప్రభుత్వాన్ని తగిలేలా ఒక డైలాగ్ అయితే ఉందన్న ఏంటి మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైనా సరే వాడుకోవాలి తప్ప మనం తీసుకెళ్ళిపోకూడదు మనం అంతేగాని మేము దోచేత్తం మేము అక్రమంగా లాగేసుకుంటాం మేము ఐకూలు చేస్తాం ఈకూలు చేస్తాం మేము దోచేత్తాం అనుకుంటే చిటికా చిటికలో తీసుకెళ్ళిపోతానని చెప్పి చిటికలో తీసుకెళ్ళిపోతాను చెప్పి ఏపీ ప్రభుత్వం కదా ఢిల్లీ కొట్టారు ఏదైనా ఒక్క మొక్కలో మీకు సినిమా చెప్పాలంటే అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి చూడొచ్చాను మెగా ఫ్యాన్స్కి అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నిసార్లు అయినా చూస్తాం థ్యాంక్ యూ సాయి తరుణ్ దగ్గర క్యారెక్టర్ అయితే మాత్రం ఆయన రియల్గా ఎలా ఉంటారు అలాగే చూపించారు ఒక ఇన్నోసెంట్ యాక్టింగ్ మా ముందు ఒదిగి ఒదిగి ఉండుకోవడం అదైతే మాకు బాగా హ్యాపీగా అనిపించింది అనమాట అదేనా ఆయనకి ప్లస్ అంటే యాక్టింగ్ పరంగా ఒక మెట్టి ఎక్కించే సినిమా కానీ దించే సినిమా అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్టర్ అంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించేశారు అసలు అవన్నీ పక్కన పెట్టేసి ఒక ప్రెస్టేజ్ లాంటి ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమాలో అల్లరి అల్లరి చేసేసారు అనమాట ఏదైనా గ్లాస్ గుర్తు అంటే ఇప్పుడు మనం గ్లాస్ అని మనకు తెలుసు కదా గుర్తు మరి దానికోసం ఇది గ్లాస్ గుర్తు అని తెలియాలా అండి ఒకవేళ టీ ఇస్తారు టీ వద్ద ఇందులో అయితే ఓకే అని చెప్పి తీసుకుంటాడు అంటే డైలాగ్లు ఎలాగుంటాయి అంటే ఒక ఇంకోటి ఏంటంటే రిమేక్లు మానేలా వెళ్ళాం మెయిన్ రిమేక్లు మానేలు ఏంటన్నా ఒక అంత ఫాలోయింగ్ ఉండి కూడా ఒక రిమేక్ చేయడం ఏంటన్నా తమిళ హిట్ అయితే ఒక రీమేకే కదా ఇప్పుడు రీమేక్నే అక్కడ బాగుంటుంది అన్న ఇక్కడ నచ్చదు కదన్న ఇప్పుడు మనకే దసరా సినిమా మనకు బ్లాక్ బస్టర్ మరి మిగతా ప్లేస్లో ఆడిందా రీమేక్ రీమేక్కే అది ఏదైంది మనకు తెలియదు బట్ రీమేక్లు అన్నదమ్ములు రీమేక్లు మానేస్తే మంచిది బోల శంకర్ కూడా వస్తుంది నాకు తెలిసి రీమేక్లు మానే మస్ట్ అంటే ఆయనకున్న ఫ్యాన్ అన్న ఒక్కటన్నా నాకేమనిపిస్తుంది అంటే ఫ్యాన్స్ బేస్ని వాడుకున్నట్టు బయట రోల్స్ జరిగింది దానివల్ల ఫ్యాన్స్ అట్ అవుతారు ఒక హీరో దగ్గరికి వెళ్ళి మా హీరో సొంత కథ తీసాడన్న చెప్పుకోవడం గర్వం వేరు ఎవడో తీసిన సినిమాని ఇట్టుకోవడం వేరు మీ గొప్ప ఉంది మీ గొప్ప ఉంది అందులో యాక్టింగ్ అయ్యే కదా అదే ఇది మీ గొప్పతనే ఉంటే ఒక ఫ్యాన్స్కి ఓ ముక్కలు చెప్పాలంటే అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి చూడొచ్చు అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నిసార్లు చూసినా వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తారు పవన్ కళ్యాణ్ చూస్తారు కాబట్టి